అంతే సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఎలుకోను, నేను నిన్ను ఎలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న. నేను అన్నాను సార్, ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లోంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను, 42 రోజులు ఎక్కడికి వెళ్తాను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు నా తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మదన్ వెళ్ళిపో వీళ్ళు టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది, ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపిస్తారు అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి సారే అంటది, అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు, పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది, ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో, తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చర్, విజయసాయిరెడ్డి 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 సార్ 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 పెద్దాన సరేనమ్మా పెద్దాయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేరు చెప్పింది వాళ్ళకి, పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుంది ఆయన. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ 2 మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 ఏప్రిల్ 15 ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదనమోహన్ అంటేనే తన పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టక్కటక్క కంప్యూటర్లో కొట్టాడు చూశాడు, మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను, దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను సార్ నాకు కేసీట్స్ కావాలి, కేసీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేసీట్స్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నా. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కేసీట్స్ తెచ్చుకున్నాను, కేసీట్స్ తీసుకుంటే నాకు అక్కడ చిత్రమైన పేరు కలిగింది సార్, ఆ కేసీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేసీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్, ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్రభారతి దగ్గర గోల్డ్ అని ఇచ్చిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్? నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళింది శాంతికి తెలీదు, నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను, దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను, అసలు ఈ పోతిరెడ్డి సుభాష్, ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు, ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది కావాలని ఇస్తాను. ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్, డేటా అంతా తీశాను, ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్, స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ ఉంది మా ఫ్రెండ్ అని, అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు క్వాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను,
సుభాష్ గారు, ఇది పరిస్థితి. ఫస్ట్ మెసేజ్ పెట్టాను, సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద పేరు వస్తూ ఉంది బయటికి. ఆ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద పేరు వస్తూ ఉంది, దీనిలో మీ స్టాండ్ ఏంటి అన్నారు. లేదు, నా స్టాండ్ ఒకటే మదన్ గారు, నా స్టాండ్ ఒకటే. ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్టట్లో పెడతా సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు లేదు, నేను పెట్టాను, నేను దీనికి డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది. నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. నా ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. సో నా ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు. నేను అటు ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్. నేను ఎవరితో మేడం శాంతి రెగ్యులర్ అమెరికన్తో నాట్ ఫిజికలీ అంటే మాట్లాడు, ఎవ్రీ టైం ఫోన్లో మాట్లాడతాము, కప్పుతున్నాం. ఎందుకంటే ఐ నీడ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ కూడా నాకు తెలియాలి. ఐ మీన్ డైలీ నాకు ఫ్రస్ట్రేషన్. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ.